హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సై ఇండియా జాబ్ అలర్ట్. ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు డైలీ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనం చూసుకుంటే ఇక్కడ చూస్తే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్, అఫీషియల్స్ అండ్ సపోర్ట్ స్టాఫ్ అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నోటిఫికేషన్ చూస్తే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంపార్టెంట్ డేస్ మనం చూసుకుంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 5/1/2021, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి చూసుకుంటే 4/2/2021. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, హౌ టు అప్లై అనేది చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో చూసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు విషయంలో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు వచ్చి ఈచ్ పోస్ట్కి మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఎంటీఎస్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 100 రూపీస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఆఫీస్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి చూసుకుంటే 750 అనేది ఉంటుంది. అండ్ అదర్ పోస్టులకు వచ్చి చూసుకుంటే 1200 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఆఫీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ ఈ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 100 రూపీస్ మాత్రమే ఉంది. అంటే ఈ ఎంటీఎస్ పోస్టులకు అయితే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం డీటెయిల్స్లో మనం చూసుకుంటే పోస్టుల వేకెన్సీస్ వచ్చి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్రూప్ B గ్రూప్ C క్యాటర్లో నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే అసిస్టెంట్ కమిషనర్ అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఓన్లీ 2 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్లో ఓపెన్ కేటగిరీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ కమిషనర్ ఫైనాన్స్ చూసుకుంటే 1 పోస్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. మొత్తం మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆఫీస్ సబార్డినేట్ ఫైనాన్స్లో చూసుకుంటే గ్రూప్ B క్యాడర్లో 2 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 2 పోస్టుల్లో 1 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ ఇక్కడ మనం చూసుకుంటే 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకుంటే మనం టోటల్గా వచ్చి మనకి 3 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ మనం చూసుకుంటే గ్రూప్ C క్యాడర్లో 3 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చి మనం చూసుకుంటే 5 పోస్టులు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి ఐడెంటిఫికేషన్ మార్క్స్ గురించి వాటి గురించి ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈచ్ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుందాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ మనం చూసుకుంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హోల్డింగ్ అనలాగ్స్ పోస్ట్ ఫర్ రెగ్యులర్ బేసిక్ విత్ 6 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు ఫ్రెండ్స్. ఓన్లీ మనకి పే లెవెల్ గురించి ఇవ్వడం జరిగింది. లెవెల్ సిక్స్ ప్రకారం మనకు శాలరీ అనేది ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఫైనాన్స్లో మనం చూసుకుంటే బీకామ్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ ఫైనాన్స్కి అయితే మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ మనకి ఉండాల్సి ఉంటుంది, అది కూడా ఫైనాన్షియల్ సెక్టర్ మీద. మనకి ఆఫీస్ అసిస్టెంట్ కమిషనర్ ఫైనాన్స్ మీద మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ ఫైనాన్స్ విషయంలో బీకామ్ 50% మార్క్స్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆడిట్ మీద కానీ అకౌంట్స్ మీద కానీ బీకామ్ చేసిన వాళ్ళు 50% ఉన్నవాళ్ళు 4 ఇయర్స్ పోస్టింగ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంకామ్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆడిట్ అకౌంట్స్ మీద మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలాగే సీఏ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ వన్ ఇంగ్లీష్ మనం చూసుకుంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే షార్ట్ అండ్ స్పీడ్ వచ్చి 100 words per minute ఇంగ్లీష్ అనేది ఉండాలి. అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చి మనం చూసుకుంటే 45 words per minute అనేది ఇంగ్లీష్ టైపింగ్ మీద ఉండాలి. అది కూడా షార్ట్ హ్యాండ్ మీద ఉండాలి ఫ్రెండ్స్. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అప్లికేషన్ మీద ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. షుడ్ బీ హ్యావ్ 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2లో మనకి 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే మనకి డిక్టేషన్ మీద అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ మనం చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే 10th class పాస్ అయిన వాళ్ళు ఆర్ ఈక్వలెంట్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా తక్కువ ఫీజుతో ఉన్న పోస్ట్ అయితే ఈ 2 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే అప్రైజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అప్రైజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 3 years ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకుంటే ప్రతి పోస్ట్కి యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది టైం డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 3 hours టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్లకి అలాగే మనం ఇలా కిందకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ ఫైనాన్స్ సెక్టర్కి అలాగే ప్రతి ఒక్క పోస్ట్ యొక్క సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే కంప్యూటర్ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్ ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మనం లాస్ట్గా వస్తే మనం లాస్ట్ చూడాల్సిన పోస్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి సిలబస్ అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఆఫీస్ అసిస్టెంట్స్ స్కిల్ టెస్ట్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ మనం చూసుకుంటే టైం డ్యూరేషన్ వచ్చి 3 hours అనేది ఉంటుంది. 160 objective questions అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. 160 marks అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఏ ప్యాటర్న్లో మనకి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్లో అయితే 10 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ 2లో అయితే జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ లిటరసీ నుంచి మనకి 30 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పార్ట్ 3లో వచ్చి మనం చూసుకుంటే టోటల్గా మనకి సిఏసి రూల్స్ గురించి, అడ్మినిస్ట్రేటర్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్స్ నుంచి మనకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ టెస్ట్ క్వాలిఫైన క్యాండిడేట్స్కి, ఆఫీస్ అసిస్టెంట్స్కి ఇక్కడ మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ద క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు సెక్యూర్ మినిమమ్ 40% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. అది కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 40% ఆఫ్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్కి మాత్రమే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 2 hours టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 50 questions అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్ 50 marks అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జనరల్ ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంటెలిజెన్సీ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి మనకి డిస్క్రిబ్యూటివ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిబ్యూటివ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రకారమే మనకి ద కంప్యూటర్ టెస్ట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సిటీస్ మనం చూసుకుంటే హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎలా ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్ కిందకు మనం ఇలా వస్తే మనకి ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ గురించి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇది ఈ నోటిఫికేషన్ లింక్ అనేది మీరు క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడవచ్చు. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అండ్ అప్లై చేసుకునే లింక్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అప్లై చేసుకునే లింక్ మనకి ఇలా ఉంటుంది. కింద మనం ఇక్కడ ఐఎగ్రే అని కొట్టి స్టార్ట్ కొడితే మీరు అప్లై చేసుకోవచ్చు. నేను అప్లై చేసుకునే ఎలా అప్లై చేయాలనే వీడియో అనేది స్టెప్ బై స్టెప్ అనేది నేను పోస్ట్ చేయడం జరుగుతుంది.